తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కలెక్టర్ పీజే పాటిల్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసిన చేప విత్తనాలను వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మత్స్యకారుల కుటుంబాలతో కలిసి వదిలారు. తెలంగాణ కుల వృత్తులు, గ్రామీణ కళలను కాపాడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని వారు పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీకు 450,000 రూపాయల చేపల విలువ ఫ్రీగా ఇవ్వటం కూడా జరుగుతున్నది అనేది సందర్భంగా తెలుస్తుంది. 50 రోజులు ఖర్చు కాస్తే 1 కోటి రూపాయల విలువ పెరుగుతుంది. మీ కుటుంబాలన్నీ బాగుపడాలి, ఆర్థికంగా పెరగాలి, అన్నిటిలో మీరు ముందుండాలి. ఇది రిజర్వాయర్ కట్టింది కూడా మీకు తెలుసు, నేను ఎంత కష్టపడి కట్టిన. కుటుంబాలు బాగుపడాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ బీసీ కులాలు, కుల వృత్తులు, చాకలి, మంగలి కుల వృత్తులు అన్ని కూడా ఉన్నాయి. వెనక నుంచి నమ్ముకొని బతికేకి వాళ్ళకు కూడా లోన్లు ఇస్తున్నారు. చాకలకు బట్టలు పెంచుకునేందుకు మిషన్లు, మంగళూరులకు కొత్త కొత్త మిషన్లు, ఇట్లా ఒడ్డోళ్ళు, కమ్మరోళ్ళు, ఇట్లా కుల వృత్తులు అన్ని చెడిపోతున్నాయి. అవన్నీ కూడా ప్రోత్సహించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అన్ని కుల వృత్తులకు మనం ప్రోత్సాహం చేస్తున్నాం. దీంట్లో ఈ ముదిరాజ్ కానీ బేస్తా కానీ గంగాపుత్ర సదుర్లు ఒక ముఖ్యమైన అంశాలు. మీకు కూడా నేలకి 12 నెలల వరకు ఉపాధి దొరకాలి చేతికి. అదేవిధంగా నేలకి ఒక మంచి ఆదాయం రావాలి. ఈ ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు కార్యక్రమం పెట్టడం జరిగింది.